భయవంచకుడు, నమ్మకాన్ని తీసుకువెళ్ళి అమ్మేసిన వ్యక్తి, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి బ్రాండింగ్స్ అండ్ ట్యాగ్స్ ఇవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉన్నారా? దళితుల మొత్తాన్ని ఆ విధంగా మోసం చేశారంటారా? అంటే విజయ్ గారు, మీరు చెప్పినట్టుగా నమ్మకం అమ్ముడుపోయింది, నయవంచకుడు, ఈ రెండు వాడారు మీరు. ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించం. ఎవరు కొత్తేస్తాయో, నమ్మదగని వ్యక్తి ఎవరో మీకు తెలుసు, లేకపోతే వంచనకి ఎవరు మారిపోయారో తెలుసు. దాన్ని స్ట్రైట్గా పేర్లోకి రావాలంటే తర్వాత వస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం అమ్ముడుపోయింది అనే పదం మీరు వాడారు కాబట్టి, నమ్మకం ఎవరిది, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, దీని మీద నేను వస్తాను. తను ఎంపీగా ఉండి తన తండ్రిని పోగొట్టుకున్న తర్వాత భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఒక భయంకరమైనటువంటి పోరాటాన్ని భారత రాజకీయాలకి పరిచయం చేసి, ఎవరైతే తన్ని నమ్మక ద్రోహం చేశారో, ఎవరైతే తన్ను ఆదరించలేదో తండ్రి పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారత రాజకీయాల్లో ఎక్కడ దాకా వెళ్ళాయో తెలుసు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఒక నిర్ణయం తర్వాత, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఓదార్పు యాత్రను మాత్రమే ప్రారంభించారు. తన తండ్రి కోసం మరణించినటువంటి కుటుంబాలు, ప్రధానంగా పేదలు ఎవరైతే ఉన్నారో చెలించిపోయారో వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర అన్నారు, వద్దు అన్నారు. కానీ మా నాన్న కోసం మరణించిన వాళ్ళకి నేను మాటిచ్చాను పవర్ ఎలగొట్టులో, నా మీద నమ్మకం ఉంది, ఆ మాటకి కట్టుబడి పోతున్నాను. ఇక్కడ నమ్మకం ఎక్కడ వంచన గురి కాలేదు, అమ్మబడలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల ఒక 1.5 ఇయర్లో, లేకపోతే ఫ్రమ్ ద డే 1 జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీ అయిపోయిన మరుసనాడు నుంచి ఆగలేక ఆతృతతోటి ప్రచారం ప్రారంభించినటువంటి తెలుగుదేశం శ్రేణులు ప్రారంభించిన ఒక చిన్న మాట ఏంటంటే, నమ్మకం అమ్ముడుపోయింది. అంటే ప్రజలు నమ్మిన మనిషి ప్రజలతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా ప్రజలతో లేడు అనుకుంటే ఇది పొరపాటు, అది అబద్ధాలు ఒల్లివేస్తున్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎవరో అన్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రతిరోజు సమాధానం చెప్పుకోకపోవాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన వ్యక్తి, ఎక్కడ కూడా ఆయన నమ్మకాన్ని, ఆయన జనాలకు ఇచ్చిన ప్రామిసులు కానీ తను చేస్తున్న విధానం కానీ జనం ఎవరు కూడా అయ్యో మాట తప్పాడే అని అనడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈరోజు పరిపాలన సాగుతుంది. మన ఇంటర్వ్యూ కంటిన్యూ అయ్యే క్రమంలో చాలా ప్రశ్నలకి నా సమాధానంలో మీరు ఎతకొచ్చు. కానీ కూడా నమ్మకం అమ్ముడుపోయింది అనేటువంటి వర్డింగ్ నాది కాదు ప్రభాకర్ గారు, మీరు కూడా నాకు ఆపాదించలేదు, నేను కూడా ఒప్పుకుంటాను. ప్రత్యర్థులు వేస్తున్నటువంటి మాట, దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి అడగదలుచుకుంటే, మాకు అండగా ఉంటాడని, మా బతుకుల్లో వెలుగులు నింపుతాడని చెప్పి దళిత మైనార్టీలు మొత్తం అంతా కూడా ఎంతో నమ్మకంగా గంపగుత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత దళితుల మైనార్టీలపై మాత్రమే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, కావాలనే టార్గెట్ చేస్తున్నారనేటువంటి దాంట్లో వినిపిస్తుంది. కానీ చూస్తే 1.5 ఏళ్ల పాలనలో దళితులపై మైనార్టీలపై దాడులు చూస్తూనే ఉన్నాం, ఆ ఉద్దేశంతో నమ్మకం అమ్ముడుపోలేదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది కాబట్టి దాడులు దళితుల మీద ఒకటే అరా జరిగితే, అంటే దాన్ని చిన్నగా చెప్పట్లేదు నేను. దాడులు జరిగిన మాట వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని ఖండించిన మాట వాస్తవమే, సభ్య సమాజం కూడా దానివైపు ఏలెత్తి చూపించిన మాట కూడా వాస్తవమే, దాన్ని తీవ్రంగానే ఖండిస్తున్నాను. అయితే మీరు ప్రతిదాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి, కావాలనే నమ్మక ద్రోహం కోసం దాడులు జరిగాయని మీరు భావిస్తున్నారా? ఒకళ్ళు అలాంటిది ఎక్కడన్నా జరిగిందా? నాతో ఉన్న నా ప్రాణ స్నేహితుడు, లేకపోతే నా నడకలో నా పాదంలో పాదవేసి నడిచినటువంటి దళిత మిత్రుడు, లేకపోతే నన్ను భుజానికి ఎత్తుకున్నటువంటి ఒక ముస్లిం నాయకుడు, వీళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను కావాలని వాళ్ళకి అవమానం చేసామో, దాడులు చేసామో, చంపేసామని నిజంగా భావిస్తూ ఉన్నారా? రాజ్యంలో 1-2 ఘటనలు జరిగాయి, నేను ఐఎమ్ నాట్ హియర్ దాన్ని చిన్నది చూసి చూపించడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. కానీ మాట్లాడే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేశాడు దళితులకి, లేకపోతే ముస్లిమ్స్కి, మైనారిటీస్కి, క్రిస్టియన్స్కి అని ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుతున్నటువంటి వాళ్ళు తీయండి, చరిత్ర తీయండి ఒకసారి. గత చరిత్ర మొత్తం మీరు చూస్తే ఏంటో తెలియని ఉన్నాయా? ఆ రోజు ప్రశ్నించేవాడు లేదనుకున్నారా? లేకపోతే ఉవ్వెత్తులు లేచిన ఉద్యమాలు దేశం లేకపోతే సమాజం మర్చిపోయిందా? ఈరోజు ఎక్కడన్నా జరిగితే దాన్ని మీరు చూపించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటే నేను ఒప్పుకోను. అక్కడ ఐఎమ్ సారీ, ఆయన దానిలో అతని మీద వచ్చిన విమర్శలకి చెలించిపోయిన విధానం ఎవరైనా చూసారా? హీ సమ్మండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆఫీసర్స్,
ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, ఎవరి మీద వస్తుంది అపవాదం, ఎందుకు జరిగింది అంటే ఇవన్నీ ప్రతిరోజు పేపర్కి రావాలన్నా? పేపర్కి వస్తే జరిగింది పోతుందా? కానీ ఇతర కులాలపై దాడులు జరిగితే, ఇతర కులాలకి ఒక చీమ అయినా కుడితే ఉన్నటువంటి స్పందించినటువంటి తీరు కన్నా కూడా దళిత మైనార్టీలపై దాడులు జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు అనేటువంటి విమర్శ ఉంది జూపూడి గారు. అది ఒక నాకు తెలిసి దళితేతరుల మీద ఎక్కడ దాడులు జరిగినాయో నాకైతే పెద్దగా తెలియదు. ఎక్కడ మీరు ఎవరైనా చెప్పగలరా? 1, 2, 3 దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు చెప్తున్నారు. తెలంగాణలో దిశ అనేటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఘోరాన్ని తీసుకొని అక్కడ చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పేరుతో ఒక దిశ చట్టాన్ని ఏపీలో పెట్టారు. దానికి మీద కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ ఇక్కడ ఈ డాక్టర్ సుధాకర్ నుంచి మిగతా వాళ్ళ మీద లేదు అనేటువంటిది ఒక విమర్శ. దిశ చట్టం వచ్చినటువంటి తెలంగాణలో జరిగిన ఆ చెక్పోస్ట్ దగ్గర విధానం ఏంటంటే, మనకి నిర్భయ తర్వాత అంత భయంకరంగా బయటకు వచ్చినట్లు వార్త అది ఒకటి. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? అందరూ స్పందించారు. సజ్జనారు ప్రతిరోజు అత్యాచారం చేసిన వాళ్ళు, యాసిడ్స్ పెంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సజ్జనారు ప్రతిసారి పోయి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నాడా? ఎక్కడో ఒక చోటు చూపిస్తారు. దాని ద్వారా దిశ చట్టం వచ్చింది. దిశ చట్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కావాలని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం, మళ్ళీ అసెంబ్లీలో మార్చుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అట్ ద సేమ్ టైం ఇలా దళిత మహిళల మీద, లేకపోతే మైనారిటీల మీద, అట్టడుగు వర్గాల మీద జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే స్పందించట్లేదు అనే అపవాదం ఏదైతే ఉందో దాన్ని నేను అంగీకరించను. నీకు ప్రభుత్వం స్పందించిందా లేదా, సో దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తున్నారు ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. స్పందించకపోతే ఖచ్చితంగా తప్పే. తర్వాత దీని మీద చట్ట రూపంలో కానీ, లేకపోతే అనేకమైన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. కొన్ని బయటకు రాకపోవచ్చు, రాకపోవచ్చు. అయితే ఇది ఒక్కటే కాదు కదా, దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. వీటన్నింటిలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణాలకి అండగా ఉంటాడు, బలహీన వర్గాలకి వాడుకొని వదిలేస్తాడు, ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం.